ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు అసమ్మతి నేత ఎవరూ లేరు, శివచంద్రారెడ్డి ఒక్కడే అన్నారు. అవును, నేను అసమ్మతి నేతే, మళ్ళీ కలుస్తాడు, మాకు చేస్తాడు అని చెప్పినాడు అన్నమాట ఈ మీడియాలో చూస్తే. నేను నీతో కలసను, నీకు సపోర్ట్ చేయను, నేనేందో చూపిస్తా, నా శక్తి ఏందో నేను చూపిస్తా, నాకు చేసినటువంటి ఇబ్బందులు, నాకు పెట్టినటువంటి ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అతన్ని నేను ఓటే అడగను, వాడు నాకు అవసరం లేదు, అతని ఏజెంట్లు ఇవ్వను అని పదే పదే అంటాను. అంటే నువ్వేమో ఏమైనా అనొచ్చు, మేమైతే నీకు వంగి వంగి సపోర్ట్ చేయాలా, అలాంటిది ఎప్పటికీ చేసే ప్రసక్తి ఉండదు. ఏదేమైనా కానీ నా శక్తి ఏందో ఈ మధ్యకాలంలోనే చూసావు. ఒక కేవలం ఒక వార్డు నెంబర్కే చూసావు, తక్కువ అంచనా ఇస్తున్నావు. బయ్యి ఎన్ని రోజులు వేస్తావు తక్కువ అంచనా అన్నాను, వేసుకో. ఏ దానికి భయపడేవాడు కాదు శివచంద్రారెడ్డి. ఏది ఏమైనా కానీ రాబో సార్వత్రిక ఎన్నికల్లో నేనుగా నా అనుచరులు అయితేనేమి మీకు సపోర్ట్ చేసేది ఉండదు, నీకు ప్రచారం చేసేది ఉండదు. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, నన్ను ఏమైనా కానీ చేసినా కూడా నేను అయితే మీకు సపోర్ట్ చేస్తాను. అది కూడా అన్నాడు ప్రెస్లో, ప్రెస్ మీటింగ్లో అన్నాడు. అధిష్టానం పిలిపించింది వాస్తవమే గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, ధనంజయ రెడ్డి గారు అయితేనేమి, ఇంకా ఇంకొకరు మెయిన్ అన్నట్టు వాళ్ళ ముగ్గురు కూర్చొని నేను వెళ్ళాను, మా అబ్బాయి వెళ్ళాడు, ఇర్ఫాన్ బాషా వెళ్ళాడు, మురళి వెళ్ళారు, అందరం వెళ్ళాము. వాళ్ళ ముందనే గంటాపదంగా ఒకటి ముక్కాలు గంట సేపు మాట్లాడారు మాతో. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకైతే మేము సపోర్ట్ చేయమని నలగరం కూడా కలిసి చెప్పేశాం. ఏది ఏమైనా కానీ అవును, ఆయన విషయంలో మేము కట్టుబడి ఉన్నాం. నేను ఏమైనా ఏమైనా చేయను చెప్పాను. పార్టీ నేను వైఎస్ కుటుంబానికి దాదాపు ఇక్కడ విధేయత అంటే నాకు ఇక్కడ ఉనికిడి కావాలి కదా, నా ఉనికిడి చేసుకొని నా ఉనికిడి ఉంటేనే కదా రేపు పార్టీ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అనేది ఏదైనా కానీ నా ఉనికిడే లేకుండా చేస్తానని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను భూస్థాపితం చేస్తానని నేను సపోర్ట్ చేయాలనా? కాలమే నిర్ణయిస్తుంది. రేపు మొన్నడు మా పార్టీ కార్యకర్తలతో, మా నాయకులతో, మా అభిమానులతో కూర్చోబెట్టి ఒక సభ ఏర్పాటు చేస్తాం. ఆ సభలో అందరం ఒక నిర్ణయానికి వస్తాం, త్వరలోనే ప్రకటిస్తాం. మా ప్రజల అభిమానుల అభిప్రాయం మేరకు పోతాను, నడుచుకుంటా. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినాడు, రేపు ఇప్పుడే ఇంత ఇబ్బంది పెట్టాడు, రేపు గెలిస్తే నన్ను ఉన్నిస్తాడా? అది కాలమే పరిష్కరిస్తుంది. మా అనుచరులు మా వాళ్ళంతా ఏం చెప్తారో దాన్ని బట్టి నిర్ణయిస్తాం. నేనైతే ఏదో ఒకటి చేయాల్సిందే కదా, ఒక రాజకీయ నాయకుడు అనేది రాజకీయంగా పావులు కదపాల్సిందే. కలుపుతాను నేనైతే ఖచ్చితంగా ఆయనకు, మరీ మరీ చెప్తున్నాను. ఏమైనా కానీ నేను ఆయనకు సభ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు చూస్తా కదా, చాలామంది ఉన్నారు, ఎవరు కలిసి రాని రాకపోయినా నా శక్తి ఏందో నేను చూపిస్తాను. కలిసి రావడము ఇంకా కొద్ది రోజులు ఉన్నాక చూడమని ఆయన చూసుకుంటాను. మన ఆయన దగ్గర ఉండే వాళ్ళు ఎందరు పోతారో, ఎవరు లేరు అసమ్మతి అంటున్నాడు. అసమ్మతి ఎంతమంది ఉన్నారో, ఇప్పటికే ఎంతమంది పోయినారో, ఎంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులను కలిశారో, ఆయన ఎంతమందిని కాపాడుకుంటాడో, ఆయన తోడుతో నడిచే వాళ్ళు కూడా ఆయనకు గెలిచకూడదు, ఈయన గెలిచకూడదు అని కూడా చాలామంది ఆయన ఎన్నికత ఉండేవాళ్ళే అనుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా కానీ ఒకరి
అభిప్రాయం వాళ్ళ ఇష్టం, నా ఇష్టం ఇది, నా ఇష్టము, నా అనుచరులు, నా వర్గము, అది విషయము. త్వరలోనే మా ఆత్మీయ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఆత్మీయ సభలో ఏమి నిర్ణయిస్తారో అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తాం, ఖచ్చితంగా నిర్ణయానికి వస్తాం. ఏది చేయాలా, ఏం కదా ప్రజల మా అభిమానుల అభిష్టం మేరకు నడుచుకుంటా. వద్దులేదా?